ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతి సీన్ క్లైమాక్స్ గా కనిపిస్తోంది. తెలంగాణలో దీంతో గెలిచేది ఎవరు, గెలిచి నిలిచేది ఎవరు అన్న చర్చ సాగుతోంది. మిగతా స్థానాలు, మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా కేసీఆర్ రేవంత్ ఈటల వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ అంతా చర్చించుకుంటుంది. ఒకరు సీఎం అయితే మిగతా ఇద్దరు సీఎం అభ్యర్థులు, ఆ మాత్రం చర్చ ఉంటుంది. మరి ఈ ముగ్గురు కూడా రెండు స్థానాల్లో పోటీ చేయడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. గజ్వేల్లో కేసీఆర్ మీద ఈటను పోటీ చేస్తుంటే కామారెడ్డిలో కేసీఆర్తో డి అంటున్నారు రేవంత్. కామారెడ్డిలో కేసీఆర్ను రేవంత్ ఓడిస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కొడంగల్లో రేవంత్ పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని 9,300 పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. అయితే ఈసారి కొడంగల్లో గెలిచి ఆ సౌండ్ను స్టేట్ అంతా వినిపించాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం టంగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధం కనిపిస్తోంది. కొడంగల్ మీద కేసీఆర్ ప్రత్యక్షంగా శ్రద్ధ పెట్టారు. రేవంత్ను ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా కొడంగల్ సభలో కేసీఆర్ మాటలు వినిపించాయి. కొడంగల్లో 236,000 పైగా ఓటర్లు ఉండగా మహిళా యూత్ ఓటర్లే ఇక్కడ కీలకం కాబోతున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే కాంగ్రెస్ కార్ గ్యారంటీలను ప్రమోట్ చేస్తుంది. అయితే ఉద్యోగాల నియామకాల విషయాల్లో యూత్ ఓటు ఎటువైపు అనే దాని మీద ఇక్కడ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బీజేపీ నుంచి బంటు రమేష్ పోటీ చేస్తున్నారు. యూత్ను అట్రాక్ట్ చేసే వ్యూహాలతో ఆయన ప్రచారాలు దూసుకుపోతున్నారు. అయితే యువత నిరుద్యోగుల ఓటు చీల్తే అది బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఏం జరగబోతుంది, ఎవరు ఎటువైపు అనే చర్చ సాగుతోంది.